గవర్నర్ ముచ్చట మాట్లాడను. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ కొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. గవర్నర్ ముచ్చట మాట్లాడను. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ కొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. గవర్నర్ ముచ్చట మాట్లాడను. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ కొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. గవర్నర్ ముచ్చట మాట్లాడను. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ కొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు.